హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా అమ్మమ్మ చేపల కర్రీ చేసింది. మా అమ్మమ్మ చాలా బాగా వంట చేస్తుంది. మా అమ్మమ్మ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అల్లం తీసింది, డోర్ అట్లనే తీసిపెట్టింది. డోర్ అయ్యాను కూడా వేయాలి, మళ్ళీ తర్వాత కొద్దిగా అయినాక చెప్తే వేసింది. ఈ వేసుకొచ్చినాక అట్లనే ఉంటుంది కావచ్చు, అన్ని పనులు చేసి చేసి అన్నీ మర్చిపోతారు కావచ్చు. కానీ నేనైతే ఈ ఏజ్లో కూడా అన్నీ మర్చిపోతాను. ఏది గుర్తుండే నాకు, కాలేజ్కి ఐడి కార్డ్ అయితే అస్సలు వేసుకోబోను, ఎప్పటికి మర్చిపోతూనే ఉంటుంది. మళ్ళీ మా రూమ్మేట్స్ ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు నాకు. మళ్ళీ కాలేజ్కి ఐడి కార్డు లేదే రానియరాయే కాలేజ్కి. మీరు కూడా నాలాగేనా? నాలాగే అయితే కామెంట్ చేయండి. నేను మా తాతయ్య కలిసి మీ ఫిషెస్ని ముందే మేనేజ్ చేసి పక్కకు పెట్టాము. మా తాతయ్య కారం వేసిండు, నేను అందులో ఉప్పు వేసిన. మా అమ్మమ్మ ఏమో కూర వండుతుంది. అత్తనేమో ఉల్లిగడ్డ కలిసింది. ఫస్ట్ చేపల కర్రీ వండాలంటే ఉల్లిగడ్డ కలవాలి. ఉల్లిగడ్డ కలిసి పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత మా అమ్మమ్మ మ్యారినేట్ చేసిన పీసెస్ అందులో వేసి మంచిగా ఫ్రై చేసింది. ఫ్రై చేసిన తర్వాత చింతపండు పోసింది. చింతపండు పోసి గంజు తీసి స్టవ్ మీద నుంచి ఊపిడే ఊపుతుంది. అట్లా ఎందుకు ఊపుతాను అంటే ముక్కలంది చంద్రం మంద్రం కావద్దనేసి అట్లా ఊపుతుందంట. అట్లనే ధనాల పొడి మెంతి పొడి వేసి దించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.